గుడ్ మార్నింగ్ అందరికీ స్వాగతం. నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంత మనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. హే అర్జున, అతిగా భుజించు వానికిని, ఏమాత్రము భుజించని వానికిని, అతిగా నిద్రించు వానికిని ఎల్లప్పుడూ మేల్కొని ఎండువానికిని యోగసిద్ధి కలగదు. హే అర్జున, అతిగా భోజించి భోజనం చేసేవాడికి కానీ 50 గుడ్లు 2 కిలోలు మాంసం తినేవాడికి, ఏది ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేవాడికి, అవునా ఒక ఫ్యామిలీ ప్యాక్, నువ్వేం పొలం దున్నుతున్నావయ్యా, ఓ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వాడు పొలం దున్నేవాడికి ఆ రోజుల్లో, అవునా వాడు తినక వాడు చచ్చిపోయాడయ్యా. ఇప్పుడు పొలం దున్నటం లేదు, ఏం లేదు, తిని చచ్చిపోతున్నావయ్యా. అంతే కదా ప్రాబ్లం, సమస్య. అర్థమైందా? ఎంత అవగాహన రాహిత్యమయ్యా. ఇది ఏ విధంగా విద్య అవుతుందా? ఇది ఏ విధంగా ఎడ్యుకేషన్ అవుతుందా? ఇది ఏ విధంగా పురోభివృద్ధి, ఇది ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందయ్యా? సంస్కృతి బిగడ్గాయా? సంస్కృతి క్షీణిస్తోంది, అందుకే సమస్య. అందుకే కృష్ణ శ్లోకం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అర్జునుడికి? ఆరోగ్యంగా ఉండాలి, యోగ సిద్ధి కలగాలంటే అన్ని కోశాలు సరిగ్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెప్తున్నాడు? నిద్ర గురించి చెప్తున్నాడు, భోజనం గురించి చెప్తున్నాడు, రెండు చెప్తున్నాడు. అవి రెండు సరిగ్గా ఉంటే 120 సంవత్సరాలు జీవిస్తావయ్యా. ఒకటి భోజనం, అతిగా కాదు మరి తినకుండా పసులు ఉండటం కాదు, రెండూ మంచివి కాదు. ఈ ఆహారాలన్నింటినీ మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఆర్నిష్ డైట్ అంటే హై కార్బోహైడ్రేట్ డైట్, పిండి పదార్థాలు ఎక్కువగా 60% to 80% పిండి పదార్థాలు ఉంటే దాన్ని హై కార్బోహైడ్రేట్ డైట్ అని అంటాం, ఫస్ట్. రెండోది హై ఫ్యాట్ డైట్, దీన్నే కీటో డైట్ అని అంటాం. అంటే ఏంటి? కొవ్వు ఎక్కువగా ఉండేటువంటి ఎక్కువగా అంటే ఏంటి, 60 నుండి 80% కొవ్వు, మిగతాది ప్రోటీన్, మిగతాదంతా ప్రోటీన్. 0 కార్బ్ డైట్ అని కూడా అంటాం, 0 కార్బ్ అంటే పిండి పదార్థాలు 0. ఆ తర్వాత 1926లోనే వచ్చింది, చెప్పాను కదా, హై ప్రోటీన్ డైట్. మాంసం గుడ్లు, మాంసం గుడ్లు తినటమే మాత్రమే, అందులో ఆయిల్ వేసుకోవడం, 0 కార్బోహైడ్రేట్, ఇది కూడా 0 కార్బోహైడ్రేట్, 0 పిండి పదార్థాలు. ఈ డైట్ చాలా ఫేమస్, తొందరగా లావు తగ్గాలంటే అది చాలా ఫేమస్. అవునా, హై ప్రోటీన్ డైట్ అంటే ఏంటి, 60 నుండి 80% ప్రోటీనే ఉంటుంది, మిగతాది ఫ్యాట్ ఉంటుంది, 6 కార్బ్స్ ఉంటాయి. ఇవి ఈ విధంగా వర్గీకరించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కీటోజెనిక్ డైట్ అంటే హై ఫ్యాట్ డైట్ అంటే దాని అర్థం ఏంటిది, లో కార్బోహైడ్రేట్, లో కార్బో ఫ్యాట్ డైట్ అంటాం. ఇది చాలామంది ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారో చెప్తాను. LCHF డైట్ అంటాం. ఎందుకని, ఫ్యాట్ డిజాల్వ్ కావాలి అంటే కార్బోహైడ్రేట్ లేకుండా ఫ్యాట్ డిజాల్వ్ కాదు. నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి,
ఫ్యాట్ ఓన్లీ బర్న్స్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. నీ కొవ్వు కరగాలి అంటే కార్బోహైడ్రేట్ మంటలోనే కొవ్వు కరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్ జీరో అయితే ఏ అయితే ఫ్యాట్ కరుగుతుందో ఆ ఫ్యాట్ వల్ల నీకు ఎనర్జీ ఎప్పుడూ సరిపోదు, నీ జీవితంలో ఎప్పుడూ సరిపోదు. అందుకే దాన్ని ఓన్లీ ఫ్యాట్ డైట్ అంటే ఫాడ్ డైట్ అంటాం. నువ్వు నిజంగా మెటబాలిజం స్టడీ చేస్తే నీకు ఆ విషయం బోధపడుతుంది. అందుకే ఎవరైతే శాస్త్రీయంగా మొత్తం మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్, ఎవరికైతే ఫిజియాలజీ బాగా తెలుసో, సో వాళ్ళు ఏం చేశారంటే లో కార్బ్ హై ఫ్యాట్ డైట్. అప్పుడు ఈ ఫ్యాట్ అనేది, ఈ కార్బోహైడ్రేట్లకు ఫ్యాట్ కరిగిపోతుంది. ఎందుకని? ఎందుకంటే ఆక్సిజనేస్ ఫ్యాట్ డిజాల్వ్ అవ్వాలి అని అంటే ఫ్యాట్ మెటబాలిజంలో చివరి దశలో ఆక్సిజనేజ్ అనేది ఉంటుంది. ఆక్సిజనేజ్ అనేది గ్లూకోజ్ మాత్రమే ఆక్సిజనేజ్ కాంపౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు రకాల ఆక్సిజనేజ్లు ఉంటాయి. ఆక్సిజనేజ్ ఉంటేనే ఈ ఫ్యాట్స్ అనేవి ఎనర్జీ కింద మారుతాయి, కన్వర్ట్ అవుతాయి. ఈ ఆక్సిజనేజ్ లేకుంటే ఫ్యాట్ అనేది గ్లిసరాల్ని ఉత్పత్తి చేస్తుంది, మళ్ళీ గ్లిసరాల్ అనేది మళ్ళీ ఎసైల్ గ్లిసరాల్గా మారిపోతుంది, మళ్ళీ కొవ్వు కింద మారిపోతుంది. కన్వర్షన్ టు ఎనర్జీ చాలా 50% కూడా ఉండదు. అందుకే నిజంగా ఫ్యాట్ బర్న్ చేయాలి అని అంటే కార్బోహైడ్రేట్ కంపల్సరీగా తీసుకోవాలి. అంతేగాని కార్బోహైడ్రేట్ జీరో ఉంటే నేను అస్సలు నేను పిండి పదార్థాలు తినను, నేను ఓన్లీ కొవ్వు తింటానంటే 4 రోజులు నడుస్తుంది. ఆ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఎందుకని? సో నీ బాడీ కంప్లీట్లీ కీటోజెనిక్ అయిపోతుంది, కీటోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కీటోన్స్ మెటబలైజ్ కావాలంటే గ్లూకోజ్ ఉండాలి. ఆక్సిజనేజ్ కాంపౌండ్ అనేది గ్లూకోజ్ మెటబలిజంలో ఆక్సిజనేజ్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. లేకపోతే అప్పుడు ఫ్యాట్ అనేది, కీటోన్స్ అనేవి మెటబలైజ్ కావు. సో అందుకని ఈ విషయం అనేది సో అర్థం కావాలి. మెటబాలిజంలో అర్థం కాకపోతే అవునా, సో ఇవాళ కాకుండా రేపటి రోజు ఏదో 4 రోజులు బాగానే ఉంటావు అవునా. సో ఏదో షుగర్ ఉంది, షుగర్ ప్రాబ్లం పోవచ్చు. ఆ తర్వాత ఎస్, ఫ్యాట్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్కి అది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడూ ఏదో 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఆ తర్వాత జీవితకాలం పనిచేయదు, పేషెంట్ అయిపోతుంది. ఎందుకని? దాని వెనకాల ఉండే శాస్త్రం నేను ఇలా చెప్పాను కొన్ని తెలిసిపోతుంది. ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా, అదే సమస్య. సో ఏ విధంగా ఆహారాలు ఉన్నాయి, సో మనకు ఉండేటువంటి ఆహారాలని ఏ విధంగా చేసుకోవచ్చు. సో నువ్వు అథ్లెట్, నీ యొక్క శారీరక శ్రమని బట్టి కూడా, ఫిజికల్ యాక్టివిటీని బట్టి కూడా నువ్వు హై కార్బోహైడ్రేట్ తీసుకోవాలా, హై ఫ్యాట్ డైట్కి వెళ్ళాలా, హై ప్రోటీన్ డైట్కి వెళ్ళాలా. సో నువ్వు లావు తగ్గదలుచుకున్నావు అంతే కదా, నీ మెటబాలిజం పెరగాలి, మనం దేనికి వెళ్ళాలి? సో హై ప్రోటీన్ డైట్, సో లిటిల్ బిట్ లో కార్బ్ డైట్, లో ఫ్యాట్ డైట్కి వెళ్ళాలి. లో కార్బ్, లో ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్కి వెళ్ళచ్చు. ఎందుకు? ఆ ఫ్యాట్ డిజాల్వ్ కావాలంటే కార్బ్ ఉండాలి, మరి శక్తి రావాలి కదా, శక్తి రావాలంటే ఫ్యాట్ ఉండాలి, సో ఆ కార్బ్స్ ఉండాలి. సో మళ్ళీ ప్రోటీన్ ఎందుకు? మెటబాలిజం పెంచడానికి ఉండాలి. ఎందుకని? మనకి సమస్యలు ఎందుకు వచ్చాయి? ప్రోటీన్ తక్కువ వాడడం వల్ల వచ్చాయి. ప్రోటీన్ ఎందుకు వాడాలి? సో టీఎఫ్, దానికి ఇంకో డైట్ ఇండ్యూస్డ్ థర్మోజెనసిస్ అని కూడా అంటారు. ఇదే మొట్టమొదటి వర్డ్, ఇప్పుడు టీఎఫ్ అన్నారు, థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్స్. డైట్ ఇండ్యూస్డ్ థర్మోజెనసిస్ అని అంటాం, డిఐటి అని అంటాం. సో డైట్ ఇండ్యూస్డ్ థర్మోజెనసిసే కాదు, ఇంకొకటి ఉంది, ఫిజికల్ డైట్ క్యాలరీ ఇండ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మీరు. ఏది? ఇది ప్లస్ ఇది. మీ ఖర్చు పెరగాలంటే, మీ క్యాలరీలు బర్న్ కావాలంటే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. డైట్ ఇండ్యూస్డ్ చెప్పాను కదా, ఒక ఆయన జర్మన్ సైంటిస్ట్, ఆయన ఏం చేశాడంటే 1970లో జర్మనీలో ఏం చేశాడంటే ఒక కుక్కని తీసు, ఆ కుక్కకి ఏం చేశాడంటే ఒకరోజు, సో దానికి ఒక 1/2 కేజీ మాంసం వేసేసాడు. మాంసం వేసేసి అవునా దాన్ని
క్లోజ్డ్ కెలోరీమెట్రీ, ఓపెన్ కెలోరీమెట్రీ అంటారు. ఎక్స్పెరిమెంట్ అంటే నువ్వు నిజంగా నీ ఆహారం కరగడానికి ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యిందని చూస్తారు. సో ఆ కుక్క ఏంటంటే ఓన్లీ ఆ మాంసం ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వలేదు. సో ఆ నెక్స్ట్ డే 24 గంటల తర్వాత సో దాని మెటబాలిజం చూశాడు. కేవలం ఆ మాంసం అంతకుముందు ఏం చేశాడు, సో ఏదో ఒక ఆహారం, కార్బోహైడ్రేటు, తర్వాత ఫ్యాటు, తర్వాత ప్రోటీన్ ఉండే డైట్ అంతకుముందు ఇచ్చేది. సో దాని రికార్డు పెట్టుకున్నాడు. సో ఎప్పుడైతే ఓన్లీ మాంసం తినిపించాడో దానికి, నెక్స్ట్ డే ఆయన ఏం కనుక్కున్నాడు, అది జీర్ణం కావడానికి డాగ్కి ఖర్చు అయినటువంటి క్యాలరీలు చాలా ఎక్కువ, ఎంత 30% క్యాలరీ ఎక్కువ కన్జ్యూమ్ చేసింది. అప్పటి నుండి ఈ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ అనేది అప్పటి నుండి, ప్రోటీన్ దేనికి ఉపయోగిస్తున్నారు, మెటబాలిజం పెంచడానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాదు డైట్ ఇండ్యూస్డ్ డైట్ అని చెప్పాను. ప్రోటీన్, ప్రోటీన్ డైట్లో అదొక అడ్వాంటేజ్. మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, మనం అనుకుంటున్నాం ప్రోటీన్ తీసుకుంటున్నామని, అసలు నేనే 6 నెలల ప్రోటీనే లేదు మీకు చెప్తాను కదా. నెక్స్ట్ క్యాలరీ ఇండ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ అంటున్నాడు, అంటే ఏంటయ్యా, ఇది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, రాత్రి సప్పర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 12 గంటల సమయం ఉండాలని అనుకున్నాం, అంటే రాత్రి తొందరగా తిని ఉదయం కనుక కరెక్ట్గా 8 గంటలకో ఎప్పుడు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తే, రాత్రి 8 గంటలకు భోజనం చేసి నువ్వు ఉదయం 8 గంటలు కనుక నిజంగా కనుక నాస్తా చేస్తే 10% క్యాలరీలు ఎక్కువ బర్న్ చేస్తాను. 2000 క్యాలరీలు అనుకో, 2100 క్యాలరీలు ఖర్చు చేసుకోవచ్చు నువ్వు. 100 కిలోకాలరీలు ఎక్కువ తినవచ్చు. 100 కిలోకాలరీలు అంటే మామూలు కాదు, డివైడెడ్ బై 4 వేసుకో, 25 గ్రాముల కార్బోహైడ్రేట్ ఎక్కువ తినవచ్చు. అంటే ఒక బర్గర్ తినొచ్చు, ఒక రొట్టె తినొచ్చు ఎక్స్ట్రా. సో అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీ యొక్క మెటబాలిక్ రేట్ని పెంచుతుంది ఇది, నెంబర్ 1. దాని ఏమంటాం, క్యాలరీ ఇండ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ అని అంటాం. 2, నువ్వు భోజనం తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే, మనం ఏమనుకుంటాం, అదే భోజనం తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేయకూడదు అని అనుకుంటాం. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు, అది కూడా చేస్తారు. ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, హైలీ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్, లో ఇంటెన్సివ్. భోజనం చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల యాక్చువల్గా చాలా 15-20% క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేశారు. సో నువ్వు సన్నగా కావాలి అని అంటే, అందుకే పూర్వకాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు, సో మా మామయ్య గారు చెప్పేవాడు, ఏరా భోజనం చేయగానే 100 అడుగులు కంపల్సరిగా వేయాలి, నువ్వు ఎంత ఎగ్జామ్ ఉండని 100 అడుగులు తప్పనిసరిగా వేయాలి. ఆ విధంగా చిన్నప్పటి నుండి నేను యోగానే కాదు, ఎప్పుడు భోజనం చేసినా 100 అడుగులు వేయడం అనే నాకు అలవాటైపోయి, ఈ రోజు కూడా అలవాటైపోయి, తినగానే 100 అడుగులు, 1/2 అవర్ వాకింగ్ చేయాలి అని చెప్పేవాడు. సో 100 అడుగులు లేదా ఎగ్జామ్స్ లేవు, 1/2 అవర్ ఆయనతో పాటు అందరం, మేమందరం, మా అత్తమ్మ అంటే మా పెద్దమ్మ కూతురే, మా ఓ విధంగా అక్కయ్య, మా అక్కయ్య, సో మా మావయ్య, అప్పుడు మేనరికం కదా, నేను, ఇంట్లో ఎవరో ఉంటే వాళ్ళం, భోజనం చేయగానే అందరం బయటికి రావాలి, తిరగాలి. ఎగ్జామ్స్ ఉన్నాయంటే 100 అడుగులు లెక్క పెట్టుకోవాలి, పరీక్షలు లేవు, 1/2 అవరు తిరగాలి, అప్పుడే లోపలికి వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళాలి. అందుకని భోజనం చేయగానే అందరం బయటే, భోజనం చేసిన తర్వాత 1/2 అవర్ తర్వాతనే మళ్ళీ లోపలికి ఇంట్లోకి. ఎందుకని, మా మామయ్య గారికి అప్పుడు ఆ కాలంలో తెలుసుండదేమో, ఎవరినో గమనించి ఉంటాడు ఫారినర్స్ని, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ ఇంగ్లీష్ లెక్చరర్, చాలా మంచి అవగాహన ఉంది. సో అందుకని క్యాలరీ ఇండ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ 20% పెంచుతుంది. ఇవన్నీ పరిశోధనల్లో తేలినటువంటి విషయాలు, ప్రతీది కూడా మ్యాటర్స్ అయ్యా. సో శరీరంలో కొవ్వు కరగడానికి ఏ ఎన్ని మార్గాలు ఉన్నాయో అందులో ఏ మార్గాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు. మన శరీరంలో రోగాల్ని నివృత్తి చేసుకోవడానికి, వ్యాధుల్ని నివృత్తి చేసుకోవడానికి ఎన్ని ఉపాయాలు ఉన్నాయో అన్ని ఉపాయాలు తెలుసుకోవాలి. దాన్ని ఏమంటాం, విద్య అంటాం, విజ్ఞత అంటాం, విజ్డమ్ అంటాం. అవునా,
సో అందుకని ఖర్చు చేసుకునే ఉపాయాలు చెప్తున్నాను నేను. ఎన్ని రకాల పరిశోధనలు జరిగాయి దీని మీద అంటే చెప్తున్నాను, కానీ ఒక్కొక్క పరిశోధన మీకు చెప్పాలి అని అంటే సో కొన్ని సంవత్సరాల పాటు నేను ఈ ప్రోగ్రామే నడుస్తుంది. నేను మీకు అర్థమయ్యేలా నిజంగా చెప్పాలి అంటే సో అన్ని పరిశోధనలు జరిగాయి. నేను చెప్పే ప్రతిదాని వెనకాల కూడా శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు ఎన్నో చేస్తేనే నేను ఆ విషయాలు చెప్తున్నాను. అందుకే ఆ విషయ అవగాహనతో మీరు అనుకోవచ్చు, కుమార్ గారు నాకు ఎంత దినాలు చెప్పండి మొదలు, ఇవన్నీ ఎందుకు మాకు, అక్కడే మీరు పొరపాటు పడేది. శాస్త్రీయ అవగాహన లేకుండా మన వ్యాయామం చేయటం వల్లనే మన సమస్యలు పోలేదు. శాస్త్రీయ అవగాహన లేకుండా మనకి ఇష్టం ఉన్నటువంటి ధోరణుల్లో ఆహార పద్ధతుల్ని పాటించడం వల్లనే మన వ్యాధులు నివృత్తి కావట్లేదు. ఆ అవగాహన కనుక ఉన్నట్లయితే మీ సమస్యలన్నీ పరిష్కారం, అది ఏ సమస్య అయినా కావచ్చు. సో అందుకే మీకు చెప్పటం అనేది నా బాధ్యత. నేను చెప్పలేదానికి ఒక శాస్త్రవేత్తగా, నేను సైంటిస్ట్ కదా బై ప్రొఫెషన్, నేను మీకు ఒక వైజ్ఞానికునిగా మీకు చెప్పలేదనుకోండి, సో నేను నేరం చేసిన వాడిని అవుతాను. ఒక యోగి ధర్మం గురించి చెబుతాడు. ధర్మం అంటే ఏంటి? సైన్స్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సైన్స్ని ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మానేస్తామో అప్పుడు సమస్యలు మొదలవుతాయి. సైన్స్ అనేది అర్థం కావాలి. ఆ సైన్స్ గురించి చెప్పడానికే ఒక సంతు వస్తాడు, ఒక శాస్త్రవేత్త వస్తాడు. ఆ శాస్త్రవేత్తనే సెయింట్ అంటాం, జీసస్ అంటావా, ప్రాఫిట్ అంటావా, కృష్ణుడు అంటావా, రాముడు అంటావా, బుద్ధుడు అంటావా, గురునానక్ అంటావా. గురునానక్ చాలా గొప్పవాడు. నువ్వు ఏమన్నా ఒక యోగి అంటాం. ఒక యోగి అన్నా, ఋషి అన్నా, సాధువు అన్నా, సంతు అన్నా ఏంటయ్యా అంటే వాళ్ళు ధర్మాన్ని రక్షించడానికే వస్తారు. ధర్మం రక్షించడం అంటే ధర్మో రక్షత రక్షత. ధర్మం అంటే ఏంటి? సైన్స్. ఆ సైన్స్ నీకు అర్థమవుతే నీకు ఏ సమస్యలు రావు. శాస్త్రీయమైన అవగాహన ఉందా లేదా దాన్నే ఆస్తిత్వం అంటాం, నాస్తికత్వం ఆస్తికత్వం అంటాం. ఆస్తికత్వం అంటే దేవుని నమ్మటం కాదయ్యా, ఆస్తికత్వం అంటే యోగిని నమ్ముకోవడం. యోగిని అంటే ఏంటి? వేదాంతం ప్రకారంగా ఆస్తికత్వం అంటే ఏమిటి? సైంటిఫిక్ టెంపర్మెంట్, ఇన్క్విజిటివ్ టెంపర్మెంట్, ఇన్వెస్టిగేటివ్ టెంపర్మెంట్, పరిశోధనాత్మకమైనటువంటి దృష్టిని, న్యాయంతో ఊడినటువంటి, లాజిక్తో ఊడినటువంటి దృష్టిని, ప్రమాణంతో ఊడినటువంటి దృష్టిని, దాని మాత్రమే సైన్స్ అంటాం. దాని ఆస్తికవాదము అని అంటాం. నాస్తికవాదం అంటే ఏంటి? ఎవడైతే లాజిక్ని నమ్మడో మూర్ఖంగా గుడ్డిగా, ఎవరైతే గొర్రెలాగా ఆవుల్లాగా అవునా, సో నమ్మేటువంటి వాళ్ళు నాస్తికులు అంటారు. అసలు దాని అర్థమే మారిపోయింది. మీరు ఇప్పటి కూడా ఒక ఉపనిషత్తు, ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో అసలు ఆస్తికత్వం అంటే ఏంది, నాస్తికత్వం అనేది ఆ ఉపనిషత్ శ్లోకాల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయబడింది అయ్యా, నేను చెప్పటం కాదు. అసలు ఆస్తికం అంటే దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వాడని, అవును, నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మని వాడని, నాస్తికుడు అంటే హేతువాదని. అసలు నాస్తికుడేమో సైంటిస్ట్ అయ్యాడు, ఆస్తికుడేమో అన్సైంటిస్ట్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ తప్పు అవగాహన. నీకు వేదం పట్ల అసలు అవగాహనే లేదు. అర్థమైందా అండి? అలాగే ఉంటుంది మిడిమిడి జ్ఞానం అనేది, అలాగే ఉంటుంది. ఏదైనా పూర్తి అవగాహన ఉండాలి అంతేగాని సో వితండవాదాలకు ఎప్పుడు దిగుతామయ్యా అంటే అవగాహన లేకపోతే, శాస్త్రీయ అవగాహన లేకపోతే. అందుకే ఈ ఆహార విషయాల పట్ల ఇంకా అవసరం. ఎందుకని మన ఆరోగ్యం అందులో ఆహారంలోనే ఉంది. సో ఆహారం విషయముల పట్ల మనకి అవగాహన లోపం పనికిరాదు. అందుకే ఈ విషయాల్ని కూలంకషంగా చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? క్యాలరీ ఇండ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ అంతేకాదు. సో దీంట్లో ఒక్కొక్క దానికి ప్లాన్డ్ వ్యాయామం, నీట్ విహారం, దాన్ని బట్టే యాక్టివిటీ ఇచ్చారు. ఆ క్యాలిక్యులేషన్స్ కూడా మీకు ఇస్తాను నేను. సో ఎవరు ఏ వయసులో ఉన్న వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ అంటే నువ్వు రోజంతా పనిచేసేవాడికి ఎన్ని క్యాలరీలు అవసరం. సో నీకు రెడీమేడ్ రెకనర్ క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా నేను ఇస్తాను, సో దట్ మీకు ఈజీ అవుతుంది. ఇవేదో నెట్లో అలా వెతికితే దొరకవు కొన్ని మీకు.
అవి ఓన్లీ పరిశోధనాత్మకమైనటువంటి జర్నల్స్లో స్టడీ చేసి అవునా పబ్లిష్ చేసినటువంటివి. సో అవి నేను చెబితే కానీ మీకు రావు, అవి బయట దొరికే మెటీరియల్స్ కావు కదా. కొన్ని మనకి ఏం అవసరమో ఆ విషయాలు నేను మీకు ఒక అవగాహన రావాలి. సో ఆహారం ఎన్ని విధాలని అనుకున్నా ఆ పైన చెప్పినటువంటి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆహార పద్ధతులు అన్నీ కూడా మనం స్టడీ చేస్తే మనం తెలిసేది ఏంటయ్యా అంటే హై ఫ్యాట్ డైట్ అంటాం, హై ప్రోటీన్ డైట్ అంటాం, హై కార్బోహైడ్రేట్ డైట్ అంటాం. ఇవన్నీ వ్యాధుల్ని నివారించడానికి ఫాలో అయ్యేటువంటివి, ఆధునిక జీవన శైలికి సంబంధించినటువంటి వ్యాధుల్ని నివారించడానికి ఏ విధంగా లో కార్బోహైడ్రేట్ ఈ నాలుగు రకాల పద్ధతుల్ని ఫాలో అవుతారు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ నాలుగింటి పట్ల సరైన అవగాహన ఉంటే సో నువ్వు నిత్య జీవితంలో సమతుల్యతతో ఓడినటువంటి ఆహారాన్ని బ్యాలెన్స్డ్ డైట్. సో అమెరికన్ ప్రభుత్వం డాష్ అని ఎవరికి హార్ట్ పేషెంట్స్కి అత డయాబెటిక్ పేషెంట్స్కి డైట్ అని డిఐఈటీ డైట్ అని డయాబెటిస్ పేషెంట్స్కి ఆ తర్వాత ఆటిజం అంటే ఎవరికైతే చిన్నపిల్లల్లో మానసికంగా ఎవరైతే ఎదగట్లేదో డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అని అంటాం. సో వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేటువంటి విషయాల్లో ఎన్నో పరిశోధనలు చేసి వాళ్ళ యొక్క ప్రభుత్వాలు ఆ యొక్క ఆహారాన్ని ప్రమోట్ చేయటంలో ఎంతో కృషి చేసేవి కూడా. సో మనం కూడా సో మీకు చెప్పబోయేటువంటి ఆహారం సో మన యొక్క ఆధునిక జీవన శైలి వ్యాధులు నివారించుకోవడానికి ఎలాంటి డైట్ ఫాలో కావాలి, అది ఎంతకాలం ఫాలో కావాలి, ఒక మొదటి నెల రోజులు రెండు నెలలు ఏ ఆహారం ఫాలో కావాలి, ఆ తర్వాత రెండు నెలలు ఏ ఆహారం ఫాలో కావాలి, ఆ తర్వాత రెండు నెలలు ఏం ఆహారం ఫాలో కావాలి అనేటువంటి విషయం మీకు కరెక్ట్గా చెబితే మీ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీకు జాయింట్ ప్రాబ్లమ్స్ ఏ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, డయాబెటీస్ ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ప్రాబ్లం ఉండొచ్చు, మోకాళ్ళు అరిగిపోవచ్చు, మెడనొప్పి రావచ్చు, సాయంత్రం అయ్యేసరికి అలసిపోవచ్చు, హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉండొచ్చు. ఇవాళ రేపు ఐదుగురు ప్రతి ఐదుగురిలో ఒకరికి డయాగ్నోజ్డ్ థైరాయిడ్, అన్డయాగ్నోజ్డ్ థైరాయిడ్, పరీక్షల్లో బయటపడే థైరాయిడ్ని టైప్ 1 అంటాం, టైప్ 2 థైరాయిడ్ పరీక్షల్లో బయటపడని థైరాయిడ్. సో టైప్ 2 మెటబాలిజం అంటేనే థైరాయిడ్ దెబ్బతిందని అర్థం. నువ్వు 12 రోజులు 13 రోజులు పస్తులు ఉన్నావు, న్యాచురోపతికో దేనికో వెళ్ళావు, ఆ తర్వాత వచ్చావు, నువ్వు కీటో డైట్కి వెళ్ళావు, నువ్వు కీటో డైట్కి వెళ్ళి మళ్ళీ నువ్వు ఒక 2 నెలలు 3 నెలలు ఫాలో అయ్యావు, ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది నీకు, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అందుకే థైరాయిడ్తో ఆడుకోకూడదు. సో విపరీతమైనటువంటి ఆహార పద్ధతులు ఏవైతే ఉంటాయో ఆహార పద్ధతుల్లో ఎండోక్రైన్ గ్లాండ్స్ మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేసేటువంటి గ్లాండ్స్తో మనం ఆడుకుంటున్నాం, అటువంటప్పుడు వాటి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే చెప్పాను కదా పస్తులు ఉండటం అనేది మన యొక్క వ్యాధికి మన యొక్క విముక్తికి నిర్మూలన కాదు. బుద్ధునికి చెప్పారంట, అయ్యా నువ్వు పస్తులుండు, నీకు అదే దుఃఖానికి కారణం ఏంటో తెలుస్తుంది. జైన్స్ ప్రాక్టీస్ చేస్తారు నిర్జలా ప్రాక్టీస్ అని, ఆయన నిజంగానే సో 4 రోజులు అన్ని అప్పటికే అన్ని సాధనలు నేర్చుకున్నాడు, 4 రోజులు 2 నెలలు ఏమి తినకుండా ఉన్నాడు, స్పృహ వచ్చి పడిపోయాడు రోజు, ఇంకా నయా నదిలో పడలేదు, పడి ఉంటే చనిపోయేవాడు. అబ్బో ఈ మార్గం కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు ఆహా కలేబరంలో మారిపోయాడు బుద్ధుడు. నేను సైంటిస్ట్ చెప్పాలనే నువ్వు తినకుంటే సన్నగా అయితే బరువు కోల్పోతావని దాన్ని నేను చెప్పాలా నీకు, తెలీదా అవునా? సో నేను తినడం మానేసినప్పుడు శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది, ఆ కొవ్వు కూడా కరిగిన తర్వాత మాంసం కరిగిపోతుంది, ఆ మాంసం కరిగిన తర్వాత ఇంకేమీ లేకుంటే శరీరం చచ్చిపోతుంది. ఆ విషయానికి సైంటిస్ట్ ఎందుకైనా అర్థం కాదు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఎంత తీసుకోవాలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు, ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, నీ శరీరానికి ఎంత అవసరం అంత తీసుకోవాలి. సో నీ శరీరానికి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాంట్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉండాలి, ఫ్యాట్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, అది కూడా మారుతుంది నీ యొక్క అవసరాన్ని బట్టి మారుతుంది. సో మొదలు 4 రోజులు 4 వారాల పాటు నీ యొక్క క్యాలరీస్ని బట్టి సో ఈ ఫ్యాట్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇంట్లో బ్యాలెన్స్ తూకం పెట్టుకొని అవునా, సో ఇంట్లో వెయింగ్ బ్యాలెన్స్ పెట్టుకొని తూకం పెట్టుకొని తూకం వేసి కరెక్ట్గా మీరు తినండి, 4 రోజుల తర్వాత చూడండి మీ సమస్యలు దూరం అవుతాయో లేదో నాకు చెప్పండి. మరి అలాంటి అవగాహనతో కూడినటువంటి నేను డైట్ ఆహారం మీకు ఇస్తాను అన్నప్పుడు నేను అంత ఖచ్చితంగా చెబుతున్నప్పుడు మరి మీరు ఎన్నో విషయాలు ఎన్నో సూచనలు అవునా, మీ వాడు అమెరికాకి వెళ్తున్నాడు,
లేదా మీ వాడు ఐఐటీలో ఎగ్జామ్ రాస్తున్నాడు, కోచింగ్ సెంటర్లు ఏం చెప్తాడు, ఏ ఎలాంటి పొరపాటు చేయకుండానే ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఎన్నో జాగ్రత్తలు చెప్పి చెప్పి ప్రిపేర్ చేసి చేసి పంపిస్తాం. నువ్వు ఒలింపిక్స్లో ఏదో ఒకరోజే ఉంటుంది గేమ్, కానీ దాని గురించి నీ జీవితం అంతా కష్టపడతావు. ఇది చేయకూడదు, ఒక చిన్న విషయం కూడా నువ్వు నెగ్లెక్ట్గా ఉన్నావు అనుకో, లాక్టేట్ త్రిషోల్డ్ అంటాం, నువ్వు వేసుకునే డ్రెస్, అవునా, నువ్వు 100 మీటర్ స్ప్రింట్లో పాల్గొంటున్నావు లేదా 400 మీటర్ స్ప్రింట్లో పాల్గొంటున్నావు, నువ్వు వేసుకునే షర్ట్ సరిగ్గా లేదు, లోపల హీట్ పెరిగిపోయింది, అవుట్, లాక్టేట్ పెరిగిపోయింది. సో నువ్వు, నీకు మెడల్ రాదు. ఆ డ్రెస్ కనుక సరిగ్గా వేసుకొని ఉంటే, అవగా శాస్త్రీయ అవగాహన ఉండుంటే, నువ్వు ఆ యొక్క ఒలింపిక్ మెడల్ నీకే వచ్చేది. సో అందుకే ఎన్నో విషయాలు, ఒక ఆహారం గురించి తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలి, ఇంకా అయిపోలేదు విషయాలు. మీకు రేపు ఏం చెప్పాలి అంటే, మీ వ్యాయామం ఎలా ఉంటే బాగా పనిచేసే వాళ్ళు ఎన్ని క్యాలరీలు అవసరమవుతుంది, సో బాగా పనిచేయని వాళ్ళు ఎన్ని క్యాలరీలు అవసరమవుతుంది అనేటువంటిది. దాన్ని ఏమంటాం, మెటబాలిక్ ఈక్వాలెంట్ అని అంటాం. ఆ మెటబాలిక్ ఈక్వాలెంట్ బేస్డ్ అవునా ఆహారం ఎవరు ఎంత తీసుకోవాలి అనేటువంటి విషయం కూడా ఒకటి తెలుసుకోవాలి. మనం ఆహారానికంటే ముందుకు ఆహారం గురించి ఇంకా ముందు తెలుసుకోవాలి అని అంటే, సో ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనం అప్పుడు క్యాలిక్యులేషన్స్లోకి వెళ్దాం. వెళితే మీకు సరి అయినటువంటి అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో మనం ఎన్ని క్యాలరీలు, ఈ క్యాలరీ డైట్ ఇండ్యూస్డ్ ఏంటి, ఇది అన్నీ పెంచే ఖర్చు పెంచుకోవాలి, క్యాలరీలు బర్న్ కావాలి, ఇది పెంచాలి, ఇది ఎంత ఇది పెంచాలి, ఎక్సర్సైజ్ ద్వారా ఎక్కువ బర్న్ చేయగలగాలి అవునా, సో ఇది వ్యాయామం ద్వారా ఎక్కువ బర్న్ చేయాలి, ఆ తర్వాత రోజంతా పని చేయటం ద్వారా కూడా, కుర్చీలో కూర్చోకుండా పని చేయడం ద్వారా కూడా మనం ఖర్చు చేయగలిగితే, అప్పుడు మీ మెటబాలిజం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మెటబాలిజం పెరిగింది అంటే సమస్త వ్యాధి నివారణ, సర్వరోగ నివారణ, సంపూర్ణ ఆరోగ్య ప్రదాయనం, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే నేను ప్రతి విషయాన్ని మీకు చెప్తున్నాను, ఆ ఈక్వేషన్లో ఉండేటువంటి ప్రతి విషయాన్ని మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకని, సో ఏ విషయాన్ని కూడా ఉపేక్షించడానికి లేదు, ప్రతి విషయం కూడా పాటించాలి మనం. సో ఇది చెబుతూ మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం, ఆహారం గురించినటువంటి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో మన టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే ఉంటుందో అది మన ఫ్యాట్ ఫ్రీ మాస్, మీ బరువులో నుండి మీ కొవ్వుని తీసివేస్తే, కొవ్వుని తీసివేస్తే వచ్చేటువంటి బరువు ఏదైతే ఉంటుందో దాని ఏమంటాం, కొవ్వు తీసివేసినటువంటి బరువు అని అంటాం. మీకు నిజంగా కూడా కొవ్వు ఎంత ఉందో మీ శరీరంలో తెలుసుకోదలుచుకుంటే హైదరాబాద్కి రండి, హాస్పిటల్స్లో స్కానింగ్ ఉంటుంది, దాన్ని డెక్సా స్కాన్ అని అంటారు, ఎక్స్రే లాగా ఉంటుంది, డెక్సా ఆర్ డిఎక్స్ఏ, సో డ్యూయల్ ఎక్స్రే అనేటువంటి అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమెట్రీ అని అంటారు. సో ఈ డెక్సా స్కాన్ చేపించుకుంటే ఎగ్జాక్ట్గా మీ శరీరంలో ఏ భాగంలో కొవ్వు ఉంది, కాళ్ళలో ఎంత ఉంది, తొడల్లో ఎంత ఉంది, పొట్టలో ఎంత ఉంది, ఛాతీలో ఎంత ఉంది, మీ చేతుల్లో ఎంత ఉంది, తలలో ఎంత ఉంది, మెడలో ఎంత ఉంది అనేది మొత్తం భాగాన్ని బట్టి అందులో ఎంత ఫ్యాట్ ఉంది అనేటువంటి విషయం కరెక్ట్గా ఈరోజు మీకు తెలవాలి అని అంటే డెక్సా. హైదరాబాద్లో ఉండేటువంటి చాలా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో అది ఉంది కనుక నిజంగా సైంటిఫిక్గా మీరు కనుక్కోదలుచుకుంటే, అక్యురేట్గా కనుక్కోదలుచుకుంటే కనుక్కోండి, నన్ను అడిగితే కనుక్కోమనే చెప్తాను. ఎందుకంటే ఒక సైంటిస్ట్గా నేను మీకు చెప్పేది ఏంటి, ఒక యోగిగా మీకు చెప్పేది ఏంటయ్యా, ఎప్పుడు కూడా ప్రమాణం సత్యం వదిష్యామి వృతం వదిష్యామి. వృతం అంటే ఏంటి, వాలిడేట్ చేసుకోవాలి, ఎక్కడైనా మనం పరీక్షించుకోగలిగితే పరీక్షించుకోవాలి, కొవ్వుని
క్యాలిక్యులేషన్స్తో క్యాలిక్యులేట్ చేసుకోవడం కాదు, క్యాలిక్యులేటర్లతో క్యాలిక్యులేట్ చేసుకునేదానికి, నువ్వు నిజంగా స్కాన్ చేయించుకుని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు క్యాలిక్యులేటర్లో ఇంటర్నెట్లో ఉండేటువంటి క్యాలిక్యులేటర్లు చెక్ చేసుకో, చేసుకొని నువ్వు స్వయంగా హైదరాబాద్కి హాస్పిటల్కి వచ్చి నువ్వు డెక్సా స్కాన్లో నీ శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ని ఎస్టిమేట్ చేసుకో, అప్పుడు నీకు తెలుస్తుంది. అన్న థియరీకి ప్రాక్టీస్ కొంత తేడా ఉంటుంది, కనీసం ఒక 20% తేడా ఉంటుంది. 20% అంటే మరి మామూలు విషయం కాదు కదా, చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటిది ఏదైతే ఉందో, సో అది ఫ్యాట్ ఫ్రీ మాస్ని బట్టి. ఎందుకని మీ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీకు ఎంత ఖర్చు చేయాలి, ఎంత నిజంగా ఆహారం తినాలి, సైంటిఫిక్గా ఉండాలి అంటే కంపల్సరీగా ఫ్యాట్ ఫ్రీ మాస్ తీసుకోవాలి. అప్పుడు దిస్ ద నియరెస్ట్ టు ద రియాలిటీ. అందుకే అమెరికన్ ప్రభుత్వం ఎప్పుడో అవునా, సో ఏది అమెరికన్ ప్రభుత్వం అనే కాదు, సో పాశ్చాత్య దేశాల్లో, సో వాళ్ళు ఈ కొలమానాన్ని తీసుకొని ఫ్యాట్ ఫ్రీ మాస్ని తీసుకొని, సో దాన్ని బట్టి నీ యొక్క నీ ఖర్చు అయ్యేటువంటి శక్తి క్యాలరీస్ని ఏది పైన ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి. చెప్పాను కదా టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఇస్ ఈక్వల్ టు బేసల్ ఎనర్జీ ఎక్స్పెండిచరు ప్లస్ యూనో, సో ఏది ఆహారానికి ఖర్చు అయ్యి దీనంగా అవ్వడానికి ఖర్చు, అతను ఫిజికల్ యాక్టివిటీకి అయ్యేటువంటి ఖర్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ తర్వాత టెంపరేచర్, సో ఇంకోటి కూడా ఏంటంటే టెంపరేచర్. మనం హైదరాబాద్లో ఉన్నాం, సో మన యొక్క టెంపరేచరు ఏదో ఒక 3 నెలలు తప్పితే మిగతా అన్ని రోజులు మన టెంపరేచర్ 25 డిగ్రీస్ పైనే ఉంటుంది. అందుకని ట్రాపికల్ కంట్రీ అని అంటాం. సో మనం 5% నుంచి 10% క్యాలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయి మనకి. మనం శీతల దేశాల్లో లేం, అదే మన వాడే అమెరికాలోనో లేకపోతే యూకేలోనో ఎక్కడో యూరోప్లో ఉన్నాడు, సో వాడికి 10% తక్కువ ఖర్చు అవుతాయి. అందుకని ఇక్కడ అక్కడ క్యాలిక్యులేషన్ దాన్ని ఏమంటాం, టెంపరేచర్ డిపెండెంట్ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని అంటాం. సో ఇలాంటి విషయాలు ప్రతీది కూడా ఇట్ మ్యాటర్స్. అందుకే మీరు ఇలాంటి విషయాల్ని ఇలాంటి కార్యక్రమాన్ని షాపింగ్కి వెళ్తే ఎలా 10 మందిని వెంట పెట్టుకొని వెళ్తారో, లేదా ఫంక్షన్కి వెళ్తే ఎలా 100 మంది వెళ్తారో, ఇలాంటి పుణ్య కార్యక్రమానికి ఇలాంటి ప్రోగ్రామ్కి మీ బంధుమిత్ర సపరివార సకుటుంబ సతీ సమేతంగా బంధుమిత్ర అందరికీ మీరు పలానా ప్రోగ్రాం చూస్తున్నావా, ఆ విషయాలు నేర్చుకుంటున్నావా, బలవంతంగా సామభేద దండోపాయాలను ఉపయోగించి మరీ మీరు గడిచిన ప్రోగ్రాంలు యూట్యూబ్లో ఎందుకు పెట్టామయ్యా, ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఎంతోమంది నా విద్యార్థులు ఎంతో వెచ్చించి శ్రమకూర్చి ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నారు. మీకు లాభం కలగాలని, ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా, అర్థమైందా అండి? సో అందుకని వాళ్ళందరి యొక్క దాన ఫలితం ఈ ప్రోగ్రాం. అందుకే చెప్తున్నాను, దీన్ని మీరు అందరికీ పంచితే ధర్మదానం సబ్బదానం జీనాతి. ఒక వ్యక్తికి నువ్వు యోగిగా చేసావంటే దానికి వచ్చేంత పుణ్యం అవునా, సో శతకోటి అశ్వమేధయాలు వేసినా కూడా ఆ పుణ్యం చాలా తక్కువ. అన్నదానం వదిలేసే, శతకోటి అశ్వమేధయాగాలు వేసేటువంటి పుణ్యం కంటే నువ్వు ధర్మం ఒకరోజు వింటే, ఒకరోజు యోగ సాధన చేస్తే, ఒకరోజు సరి అయినటువంటి అవునా యోగ విద్య కనుక సాధన చేసినట్లయితే ఆ ఒకరోజు జీవితం అనేది అన్నిటికీ ఈక్వల్ అని శాస్త్రం చెబుతోంది. నేను చెప్పట్లా, శాస్త్రం చెబుతుంది, వేదము చెప్తోంది, సాక్షాత్ బుద్ధుడు చెప్తున్నాడు. అందుకే దీన్ని ఈ కార్యక్రమం గురించి మీ వాట్సాప్లో రానే అందరికీ ఫార్వర్డ్ చేస్తారు కదా మీ కాంటాక్ట్స్కి, అవన్నీ ఎందుకయ్యా? సో ఇలాంటి ప్రోగ్రామ్ మనకి ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో సామభేద దండోపాయాలను ఉపయోగించి మరీ అందరినీ చూడమని ఉదయాన్నే లేపండి. ఎవరైతే లేవలేరో ఇంటర్నెట్లో యూట్యూబ్లో చూడాల్సినవి ఇలాంటి కార్యక్రమం. చక్కగా తెలుగులో చెప్తుంది, ఎంతకాలం చెప్తున్నా తెలియదు. శుభ్రంగా ఇది విషయాలు తెలుసుకుంటే మీరు 10 మందికి యోగా నేర్పించవచ్చు కూడా. అందుకే నేను ఇంత కూలంకషంగా ప్రతి విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకని ఒక యోగా మీ జీవితాన్ని మార్చుకోవడమే కాదు, వేరే వాళ్ళ జీవితాన్ని కూడా మీరు మార్చగలరు ఈ విషయాల్ని అర్థం చేసుకుంటే.
మీకు ఇంటర్నేషనల్గా మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, ఈ అవగాహన ఉంటే మీకు ఎంతో విలువిస్తారు. అందుకని ఆ యొక్క సదుద్దేశంతో నేను చెప్తున్నానే తప్పితే ఆన. సో నామరూప విసర్జితం వర్ణ వ్యర్జితం ఒక యోగి ఆన. సో క్లేశ కర్మ విపాక విషయ ఆశ విస్పృహై పురుష విశేష ఈశ్వర. సో అందుకని నాకు ఇవన్నీ అవసరమే లేదయ్యా. ఇది పేరు గురించో మీరు ఏదో అనుకోకూడదు. మీ యొక్క మేలు ఆశించి ప్రోగ్రామ్ ఇస్తున్నాం కనుక వినియోగించుకోండి. ఎప్పుడో సంవత్సరం తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి చూసే బదులు ఎంత తొందరగా మీరు అందరికీ తెలియజేస్తారో అంత తొందరగా వాళ్ళకి లాభం కలుగుతుంది. సో మళ్ళీ మనం కలుసుకుందాం. ఆహార పట్ల విషయం అయిపోలే, ఇప్పుడే మొదలెట్టాం. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాధులకి. సో అందుకని మీరు మీకు పరిచయం ఉన్న వాళ్ళందరితో ఈ ప్రోగ్రామ్కి చూపిస్తూ, సో అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ, మనమే కాదు 10 మందికి సాయం చేయాలి. స్వధర్మమే కాదు పరధర్మం, స్వధర్మం తర్వాతనే పరధర్మం. సో అందుకని మళ్ళీ మనం కలుసుకుందాం. సో ఈరోజుకి మీకు నమస్కారం.